ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది. అతడు రకరకాల ప్రాంతాలకు టూర్స్గా వెళ్తూ ఉంటాడు, వాటిని వీడియోస్ చేసి పెడుతూ ఉంటాడు. సో ఈ వీడియో నా అన్వేషణ బ్రదర్కి. బ్రదర్, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు వందనాలు తెలియజేసుకున్నాను. నా అన్వేషణ ఛానల్ బ్రదర్, నేను అప్పుడప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటాను. మరి ప్రత్యేకంగా రవి గారికి మీకు జరుగుతున్న వివాదం కానుంచి నేను మీ వీడియోస్ చూస్తున్నాను అన్నమాట. మీరు ప్రూఫ్లు అని చెప్పి ఏదైతే రవి గారి గురించి మాట్లాడుతున్నారో అవన్నీ నేను చూస్తున్నాను. ఇంకా మీ వీడియోస్ ఏం చేసినా అవి నేను పెద్దగా చూడను, బట్ నాకైతే చాలా ఇష్టం అన్నమాట ట్రావెలింగ్ అనేది. సో ఈ వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు యేసు ప్రభు గురించి పాటలు పాడారు, చిన్నప్పుడు సండే స్కూల్లో పాడేవాడని, తర్వాత ఇస్లాం సంబంధించిన శ్లోకాలు, అదేవిధంగా హిందుత్వానికి సంబంధించిన మాటలు, మీరు ఈ అన్నీ కూడా మాట్లాడేపాటికి ఎలా కనిపిస్తున్నారంటే, మీరు ఒక జెన్యున్ పర్సన్ లాగా, ఒక కేవలం ఒక భారతీయ పౌరుడిగా మీరు బిహేవియర్ చేస్తున్నారు తప్ప ఒక మతానికి ప్రాతిపదిక మీరు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నేను చూడలేదు మీ వీడియోస్లో. నేను పలానా మతానికి సంబంధించిన వాణి అని. కానీ మీరు యుఎస్ఏ రాజా గురించి ఒక వీడియో చేసి తన భార్యను, తన అతన్ని కూడా రకరకాలుగా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు మీరు వారిని ఆ విధంగా మాట్లాడినందుకు, కోతి కోతి అని మాట్లాడినందుకు, సంథింగ్ అని మాట్లాడినందుకు నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, కోతి అని మీరు అన్నిసార్లు అవమానించారు. హనుమాన్ కోతి మనిషి అని ఆంజనేయ స్వామిని అంటారు. మీరు ఎన్నిసార్లు కోతి 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 అని వెటకారం అంటే నాకెందుకు ఫీల్ వస్తుంది, మీరు అతన్ని ఆంజనేయుడితో పోలుస్తున్నారు. మీరు కామన్ సెన్స్ యూస్ చేయండి. మీకు చాలా నాలెడ్జ్ ఉంది, నాకు ఆ విషయం తెలుసు, బట్ కొంచెం కామన్ సెన్స్ యూస్ చేయండి. ఎటువంటి పదజాలం ఉపయోగించాలో మీకు అర్థమవుతుంది. ఇక మిగిలిన చాలా మాటలు అన్నారు, బట్ వాళ్ళకి చుట్టాలేం కాదు, ఏం కాదు. బట్ మీరు ఏదైతే ఆ యొక్క వెంకటేశ్వరుడు బొమ్మనే అతను పక్కన పెట్టించి ఆ సిచ్యువేషన్ ఉందో, తన భార్య విషయంలో మీరు దాని గురించి వ్యాఖ్యానించారన్నమాట. వారిని చాలా అపహాస్యం చేస్తూ చాలా నీచంగా మాట్లాడారు. ఏదో కంపెనీ, ఎంఎన్సీ కంపెనీ ఏదో గురించి మాట్లాడారు. అసలు అవన్నీ నాకు సంబంధం లేదు బ్రదర్. మీరు నిజమైన జెన్యున్ వ్యక్తి అయితే, ఒక మతాన్ని కించపరిచారు అని మీరు అంటుంటే, వెంకటేశ్వరుని ఎట్ట అన్నారని చెప్పి మీరు తెగ ఫీల్ అయిపోయారు కదా. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనోభావాలు ఉంటాయి. మీరు చెప్పింది కరెక్ట్. మరి నేను అంటున్నాను, మీరు నిజమైన జెన్యున్ పర్సన్ అయితే, ఇప్పుడు 186 దేశాలు రవి గారు తిరగలేదని చెప్పి మీరు వీడియోస్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీరు జెన్యున్ అనే పర్సన్ అని నాకు అర్థమవుతుంది. ప్రూఫ్లు కూడా చూపిస్తున్నారు. ఓకే, వెరీ గుడ్, నేను సంతోషిస్తున్నాను. అయితే టోబీ పర్ షురూ హుయి సియాసత్ కి బాత్ బాద్ మే, పెహలే హమ్ ఆప్కో దిఖాతే హై కి యే వివాద్ షురూ క్యూ హువా. दरअसल खेड़ा के सैयद इमाम शाही सैयद कल उपवास स्थल पर नरेंद्र मोदी से मिले. मोदी ने उनका स्वागत किया. मुलाकात के दौरान इमाम ने अपनी जेब से एक टोपी निकाली, लेकिन जैसे ही उन्होंने मोदी को टोपी पहनाने की कोशिश की, मोदी ने उन्हें मना कर दिया. इसके बाद उन्होंने मोदी को शॉल उड़ाया, जिसे मोदी ने आदर के साथ स्वीकार कर लिया. इसके बाद सवाल खड़ा हुआ कि मोदी ने इमाम के हाथों से टोपी क्यों नहीं पहनी. इसी बात पर विवाद खड़ा हो गया. उपवास आयोजन समिति ने कहा कि यह विवाद कार्यक्रम को बिगाड़ने की साजिश थी. टोपी पहनने नहीं पहनने से सद्भावना नहीं होती. कोई हिंदू मस्जिद में जाए टोपी पहन के नमाज पढ़े, इससे सद्भावना नहीं होती. उधर इस मुद्दे पर राजनीति गर्मा गई है. कांग्रेस ने मोदी को घेरा तो बीजेपी ने भी पलटवार किया. यही होता है जो हम हमेशा कहे कि नरेंद्र मोदी जी दूसरों को टोपी पहनाता है, वो खुद टोपी नहीं पहनता है. और वो जो सद्भावना कह रहे हैं, ये तो मुझे पुरानी गाना याद आ रही है, खसमे वादे प्यार वफा बातें हैं, बातों का क्या. टोपी तो इबादत के लिए पहनी जाती है, उसका सियासी इस्तेमाल होना भी नहीं चाहिए. बड़ी मुकद्दस होती है टोपी, उसको सियासत से जोड़ना सही नहीं. मरे मोदी गारु इस्लाम मतान्नि ఆయన అవమానపరిచారు. ఇస్లాం మతాన్ని మోడీ గారు అవమానపరిచారు. దీని గురించి మీరు మోడీ గారికి ఏమని క్లాస్ పీగుతారు? ఆయన ఏమని పోలుస్తారు? మీరు ఆయన గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు మీరు ఒక జెన్యున్ పర్సన్ అయితే, నిజంగా మీరు ఇప్పుడు ఒక జెన్యున్ పర్సన్ అయితే, మీకు టెస్ట్ అండి, నేను మీ ఫాలో అవ్వను. మీరు అన్నారు కదా యుఎస్ రాజా ఛానల్లో అన్సబ్స్క్రైబ్ చేయండి, రవి ఛానల్లో అన్సబ్స్క్రైబ్ చేయండి, సంథింగ్ మీరు చెప్పారు కదా. నేను ఫాలో అవ్వట్లేదు, నేను జెన్యున్గా చెప్తున్నాను. నేను రవి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేశాను, యుఎస్ రాజా ఇంకా చేయలే. చూస్తున్నాను వాళ్ళు ఏదన్నా ఎక్స్ప్లెయిన్ ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను.
అయితే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అనమాట సూటిగా, ఈ వీడియో మీకు చేరినా చేరకపోయినా ఖచ్చితంగా మీకు చేరాలని నేను కోరుకుంటున్నాను. మీరు యథార్థమైన వ్యక్తి అయితే మోడీ గారి గురించి చెయ్యాలి, ఇస్లాం మతాన్ని అవమానించిన మోడీ గారి గురించి మీరు వీడియో చెయ్యాలి. కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న మీరు వెంకటేశ్వరుని పవర్ఫుల్ గాడ్ అన్నారు. వాస్తవమే, మీ మటుకు వాస్తవమే. బట్ ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం సహోదరులకి కూడా అల్లా పవర్ఫుల్ గాడ్. మరి ఇస్లాం సహోదరులు మన భారతీయ పౌరుల్ని అవమానపరిచిన మోడీ గారి గురించి మీరు వీడియో చేసి పెట్టాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు చాలా టూర్స్ వెళ్తూ ఉంటున్నారు కాబట్టి క్షేమంగా వెళ్ళాలని, తిరిగి రావాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు మర్చిపోవద్దు మోడీ గారి గురించి, ఇస్లాం మతాన్ని అవమానపరిచిన మోడీ గారి గురించి. అదేవిధంగా యేసుక్రీస్తుని అవమానపరిచిన రవికి కూడా మీరు కౌంటర్ వీడియో పెట్టాలి. క్రైస్తవులకు క్షమాపణ చెప్పరా అని రవిగేడికి మీరు వీడియో పెట్టండి, ఒక వీడియో. ఓకేనా బ్రదర్, మీకు అర్థమైందా? యేసుక్రీస్తు వారిని దూషించిన రవికి మీరు వీడియో పెట్టాలి, మాకు క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని, ముఖ్యంగా యేసుక్రీస్తు వారికి క్షమాపణ చెప్పాలని. అదేవిధంగా ఇస్లాం మత సహోదరులకు అవమానం కలిగింది కాబట్టి, వారి యొక్క మతాచారాలను అవమానించారు కాబట్టి మోడీ గారు కూడా ఈ యొక్క ఇస్లాం సమాజానికి క్షమాపణ చెప్పాలి అని మీరు ఒక వీడియో చేయండి. ఓకేనా? రైట్, మీ పేరు నాకు తెలీదు బట్ నా అన్వేషణ ఛానల్ బ్రదర్, ఇది మీకోసమే. మీరు అర్థం చేసుకుంటారని, మీరు నిజమైన జెన్యున్ పర్సన్ నిరూపించుకుంటారని నేను వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.